సంకుచిత భావాలతో, మా బాబా పెద్దవాడు, మీ బాబా చిన్నవాడు, మా బాబాకు వేలకున్నారు, మీ బాబాకు నూర్లకు లేరు, మా మెడిటేషన్ చాలా గొప్పది, మీ మెడిటేషన్ నీచమైనది, ఈ భేద భావాలతో మనం సాగిపోతున్నాం. ఒకడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు భార్యలోనికి. చిన్న దృష్టాంతమని నేను నిలిపేస్తాను. ఇద్దరు భార్యలు, వేమన ఆ రోజే చెప్పినాడు, ఇద్దరు అతివలున్న ఇరకాటమేనయా అని. ఒక భార్య ఉంటేనే పోర పడలేరంట, ఇద్దరు భార్యలు ఉంటే ఇరకాటమేనంట. వాడు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు. ఒకరిని చూస్తే ఒకరికి కాదు, ఇద్దరికి కొట్లాడుకుంటున్నాం. చాలా సంవత్సరాలు ఇట్లే నెట్టుకుపోతున్నాడు. చివరకు తీర్మానానికి వచ్చినాడు, వీళ్ళు ఎప్పుడు కలుసుకోరు, డివైడ్ చేసేయాలి ప్రాపర్టీ అని. ఇండ్లుంటే డివైడ్ చేసినాడు, నాలుగింట్లుంటే రెండు, తలాగ రెండు చేసేసినాడు. భూములు ఉన్నాయి, చెరిసగం పనిచేసినాడు. బంగారు ఉంది, పనిచేసినాడు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, పనిచేసినాడు. అంతా పంచినాడు. చివరకు ఇంకా తక్కువ కనబడింది, ఏమీ నడుతున్నాడని. నీవున్నావు కదా, నిన్ను కూడా పంచుకుంటామన్నా. ఇంత పనిచేసినావు, చాలా సంతోషము. నీవు ఒకడే కదా, నిన్ను రెండుగా పంచుకుంటున్నా. కుడివైపు నాది, ఎడంవైపు నీది అని దా పెద్ద భార్య అనింది. నా కుడివైపు నీది, ఎడంవైపు అని. ఎడంవైపు అంత చిన్న భార్యకి, కుడివైపు అంత పెద్ద భార్య. వాడు పంచబడినాడు చూడండి. ఇంకా ఇద్దరిలో పోటీ స్టార్ట్ అయింది. ఉదయమే లేచినాడు, పెద్ద భార్య బ్రష్ ఇచ్చింది, ఈ పక్కే తిక్కు అంటుంది, ఆ పక్క చేయిపోయిందే కొడతానంటుంది. చిన్న భార్య అంటుంది, పండ్లపొడి నున్నగా రుబ్బి తీసుకువచ్చింది, ఇది ఈ పక్క తిక్కు అని. ఎడం చేతిలో తిక్కలు, ఇట్లా ఇది ఇట్లా. చాలా అవస్థ పడుతున్నాడు. స్నానం అయింది, బట్టలు. ఒకవైపు ఈ అమ్మ రెడ్ డ్రెస్ కుట్టింది, ఈ అమ్మ వైట్ డ్రెస్ కుట్టింది. పెద్దవారి చూసింది, నీ వంటలు చేస్తావా? భర్తకు దగ్గరికి వచ్చింది, కూర్చోండి మీరు అని. ఏమి అన్నాడు, మీరుకే కూర్చోండి. ఆ రేజర్ తెచ్చి అర్థం మీసం తీసేసింది, అర్థం గడ్డం తీసేసింది. ఏం మట్ల పెట్టింది భోజనం. ఒక ఆమె చపాతి చేసింది, ఒక ఆమె ఇడ్లీ చేసింది. చపాతి ఇట్లే నమలు పట్టుంది, ఇడ్లీ ఇట్లే నమలు పట్టుంది. ముఖానికి ఒక ఆమె స్నో కొడతా ఉంది, ఒక ఆమె పౌడర్ కొడతా ఉంది. ఒక రోజులో అల్లాడిపోయినాడు. రాత్రి పండుకున్నాడు. ఇటు తిరిగి పండుకోకూడదు అంటుంది, ఇటు తిరిగి పండుకోకూడదు, ఇట్లే పండుకోవాలి. వానికి ఒకవైపు తిరిగి పండుకుంటే నిద్ర వస్తుందిలేండి, నిద్ర రాదు అని. ముగ్గురు పండుకున్నారు. నిద్రలో వానికి అలవాటై కుడి కాలం మీద ఎడం కాలు వేసుకున్నాడు, కుడి చేయి మీద ఎడం చేయి వేసుకొని పండుకున్నాడు. పెద్ద భార్య లేచి చూసింది, 12 గంటలు అయింది, లేచి చూసింది. నా కాళ్ళ మీద, నా చేయి మీద నీవు కాలు వేస్తావు, నీ చేయి వేస్తావు. పెద్ద కట్టి తీసుకొని ధనాన్ని కాలికేసింది, ఎడం కాలు. అమ్మా అన్నాడు, మీరు పండుకోండి, ఊరికే మీరు హాయిగా పండుకోండి, నా కాలు మీద అది కాలేస్తుంది. అమ్మా అంటే ఈయం లేచింది, ఏమేం చేస్తే కట్టి పట్టుకోలేదు, రాక్షసిగా నిలబడింది. నీకేలా కట్టి ఉండేది, నాకు లేదా? నేను ఇనుప బెత్తం తెస్తానని ఇనుప బెత్తం తెచ్చింది.
నువ్వు ఒకటి వేసినావు, నేను రెండు వేస్తాను చూడండి, రెండు వేసింది కుడికాలు. ఆయన ఎడం కాయల్లోకి వెళ్తుంది, కుడికాలకి వేస్తాను. ఎడం చేయకి ఇయ్యమ్మా, కుడి చేయకి ఇయ్యమ్మా, వీడు ఒత్తుకుంటున్నాడు, మీరు పండుకోండి ఊరికే. కాళ్ళ చేతుల కొట్లాడు పడింది, మాకు పండుకోండి. వాడు ఉదయమే ఇల్లిచ్చి పారిపోయాడు. ఇట్లా సమాజంలో కూడా నీ సమితి నా సమితి, నీ గురువు నా గురువు, నీ దేవుడు నా దేవుడు, నీ కులము నా కులము, కులం యొక్క కలహాలు మనం చూస్తున్నాం ఈ సమాజంలో. హిందువులు ముసల్మాన్లతో కొట్లాడుతున్నారు, ముసల్మాన్లు క్రైస్తవులతో కొట్లాడుతున్నారు, క్రైస్తవులు సిక్కులతో కొట్లాడుతున్నారు,